నమస్తే, వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్. మొక్క హెల్దీగా పెరగాలంటే దానికి వేసే మట్టి అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్గా మట్టి కలిపేటప్పుడు మూడు విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ప్రాపర్ డ్రైనేజ్ ఉండాలి, ఏరియేషన్ కరెక్ట్గా ఉండాలి, అలాగే మనం వేసిన మట్టి సారవంతమైనది ఉండాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం మట్టి వేసామంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి. ఇప్పుడు అది పాట్ మిక్సింగ్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. మొక్క హెల్దీగా పెరగాలంటే మనం వేసే మట్టి ఒక్కటే కాదు, పాట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ముందుగా మనకి పాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా డ్రైనేజ్ కరెక్ట్గా ఉండేలాగా, ఏరియేషన్ కరెక్ట్గా ఉండేలాగా, మరి ఇరుకు పాట్స్ కాకుండా ఇలా కింద భాగం, ఇలా అడుగు భాగం ఇరుకుగా ఉన్నా కూడా పైన స్పేషియస్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే డ్రైన్ సరిగా ఉందా లేదా, హోల్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తుందో లేదో, ఇక్కడ నేను మూడు రంధ్రాలు ఉన్నాయి కదా, ఇవి ఒకసారి మనం కంపల్సరీ చెక్ చేసుకొని సాయిల్ మిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. సాయిల్ కూడా లైట్ వెయిట్ ఉండాలంటే ఏమేమి మిక్స్ చేస్తే మొక్క బాగా పెరుగుతుందని చూపిస్తాను. ఇది నార్మల్ సాయిల్ అండి, నేను ఎర్రమట్టి వాడుతున్నాను. ఎర్రమట్టి అనే కాదు, మన దగ్గర ఉన్న ఏ మట్టి అయినా యూజ్ చేయొచ్చు, మీకు అవైలబుల్గా ఉన్న ఏ మట్టి అయినా తీసుకోవచ్చు. ఇది ఒక 40% తీసుకున్నాను. అట్లాగే ఇది వర్మీ కంపోస్ట్ ఒక 20% తీసుకున్నాను. ఇంకా ఇది చూడండి, మాన్యూర్ కూడా ఒక 20% తీసుకున్నాను. అంటే రెండు కలిపి 40% వస్తుంది. మీ దగ్గర మాన్యూర్ లేదనుకోండి, వర్మీ కంపోస్ట్ అయినా వేయండి. లేదు, వర్మీ కంపోస్ట్ లేకపోతే మాన్యూర్ అయినా వాడుకోవచ్చు, ఏ ఒక్క రకం ఉన్నా కానీ సరిపోతుంది. నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి అదొక హాఫ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది కోకో పీట్. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది కుండీలో నిలవకుండా వాటర్ పోయగానే కిందకి వెళ్ళిపోతుంది, అలాగే కొంత మాయిశ్చర్ కూడా దీంట్లో నిలిచి ఉంటుంది. ఎక్కువైన వాటర్ అనేది కిందకి డ్రైన్ చేస్తుంది. నేను అడుగున వేయడానికి కొన్ని పెద్ద స్టోన్స్ అలాగే చిన్న స్టోన్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నీమ్ పౌడరు. సాయిల్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వర్మి కంపోస్ట్, మాన్యూర్ రెండు కలిపాం కదా, దీన్ని సాయిల్లో యాడ్ చేసుకోవాలి. మాన్యూర్ యాడ్ చేసేటప్పుడు ఎంత పాతదైతే మొక్క అంత బాగా పెరుగుతుంది. నేను మట్టి ఒక 40%, ఎరువులు ఒక 40%, అలాగే కోకో పిట్టు ఇంకా వేపపొడి రెండు కలిపి ఒక 20% యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే కోకో పిట్టుని కొంచెం ఎక్కువ పెంచుకొని మట్టిని కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇలా మనం మట్టిలో ఎరువులు కోకో పిట్టు కలిపామంటే మట్టి అనేది లైట్ వెయిట్ ఉంటుంది, దీనివల్ల ఏరియేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నది నీమ్ పౌడరు. ఇది నేను నర్సరీ షాపులో తెచ్చుకున్నాను, లేదు అంటే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. ఇది యాడ్ చేస్తే ఏంటంటే మొక్కలకి ఫంగస్ రాకుండా, బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది. దీనికి తోడుగా బోన్ పౌడర్ ఉంటుంది ఒకటి, అది అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా మనం వేసిన నార్మల్ మట్టి, అలాగే మాన్యూర్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, ఇంకా కోకో పీట్ కానీ, అలాగే బోన్ పౌడర్ కానీ, ఇంకా నీమ్ పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకొని చెట్టుకు వేసామంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పాట్లో ఎలా నింపాలో చూపిస్తాను. చూడండి, హోల్స్ మనకి క్లియర్గా ఉన్నాయో లేవో ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కసారి మట్టి పోసినప్పుడు ఏంటంటే అవి బ్లాక్ అవుతాయి కాబట్టి అవి బ్లాక్ అవ్వకుండా వాటి ప్లేస్లో మనం పెద్ద పెద్ద స్టోన్స్ యూజ్ చేసుకోవాలి. ఇలా వేసామంటే మట్టి వేసినప్పుడు కూడా మనకి హోల్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత చిన్న స్టోన్స్ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే స్టోన్స్ వేయండి, లేదంటే చిన్న చిన్న పుల్లల లాంటివి వేసినా కూడా మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా స్టోన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం మట్టిని నింపుకోవాలి.
అండి మా అత్తయ్య పంపించిన కరివేపాకు మొక్క నాటబోతున్నాను ఇలా సాయిల్ వేసిన తర్వాత కొంచెం అది మెత్తబట్టం కోసం నేను వాటర్ పోసాను ఆ తర్వాత కొంచెం డీప్ గా మళ్ళీ సీడ్స్ నాటేటప్పుడు వేరుగా ఉంటుంది అప్సైడ్ డౌన్ పొజిషన్ లో పెట్టాలి ఈసారి ఎప్పుడైనా సీడ్స్ నాటుతున్నప్పుడు చూపిస్తాను అని కరివేపాకు మొక్క నాటుతున్నాను ఇట్లా లోపలికి పెట్టేసి ఇది చూసారా కనిపిస్తుందా వానపాము ఉంది కదా ఇలా వానపాములు ఉన్నాయంటే చెట్టు చాలా హెల్తీగా ఉంటుంది పైన మా కుండీల్లో వానపాములు ఉన్నాయి దాని నుంచి వచ్చింది అది మొక్క తీసుకొచ్చాను కదా పైన పెట్టిన మొక్క అది మీకు చూపించడం కోసం ఇక్కడ తెచ్చి చూపిస్తున్నాను బాగా వర్షాలు పడ్డాయి కదా అప్పుడు వానపాములు చాలా అంటే ఇదంతా పొలాల ప్లేసులు కదా వానపాములు చాలా వచ్చాయి ఇంటి దగ్గరికి నేను వాటిని పిక్ చేసి అన్నీ తీసి ఆ కుండీల్లో వేసేసాను అందుకని ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి అందుకే చెట్లు కొంచెం ఏ మందులు వేయకపోయినా కూడా హెల్దీగా ఉన్నాయి ఇప్పుడు ఇలా నాటాం కదా దీనికి వాటర్ అనేది పోయాలి మనం మొక్కకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు కింద మనం స్టోన్స్ అవి వేసాం కాబట్టి వాటర్ అనేవి ఈజీగా ఫ్లో అయిపోతాయి వేర్ల దగ్గర కూడా ఎక్కువ గాలి దూరకుండా ప్రెస్ చేసి పెట్టాలి చూసారు కదా పాట్ మిక్సింగ్ ఎలా చేయాలో మరి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్